ఉదయం 9:30 నుండి 12:30 మధ్యలో వింజమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వింజమూరు టౌన్లో ఈ సాయిబాబా గుడి వెనక సాయినగర్ అనే ప్రాంతంలో మాలకొండయ్య గారు, ఇతను తెల్లబాడు హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తుంటారు. అట్లాగే వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఈ మాస్టర్ గారు వాళ్ళ పిల్లలు ఉదయం 8:30 ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉండే వాళ్ళ భార్య నారాయణమ్మ, ఈవిడ టైలరింగ్ నేర్చుకునేదానికి 9:30 ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ సమయంలో అంటే ఉదయం 9:30 నుంచి 12:30 మధ్యలో వీళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక చోరీ జరిగింది. చోరీ జరిగిన విధానం అవన్నీ కూడా మేము పరిశీలించాము. ఈ చోరీలో గుర్తులేని దొంగలు ఇంట్లో ప్రవేశించి బీరువాలో ఉన్న 18.5 సవరు బంగారం, అట్లాగే 30,000 క్యాష్ ఈ దొంగిలించుకొని పోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించి క్లోజ్ టీం నెల్లూరు నుంచి పిలిపించాము. కొన్ని ట్రాన్సిడెంట్స్ డెవలప్ అయినాయి. అట్లాగే కొంతమంది అనుమానితులు కూడా ఉన్నారు మా లిస్టులో, వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాం. నేరస్థలాన్ని కావాలి డీఎస్పీ గారు పరిశీలించారు. దీనికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సాధ్యమైనంత త్వరలో దొంగలు పట్టుకొని ఆ ప్రాపర్టీని రికవరీ చేసి భవిష్యత్తు న్యాయం చేస్తాం. ఇటువంటి దొంగతనాలను అరికట్టే క్రమంలో పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా కొన్ని పెద్ద పట్టణాల్లో మ్యాట్రిక్స్ కెమెరాలు అని చెప్పి మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కెమెరాలని అమర్చాము. ప్రైవేట్గా కూడా మేము పోలీస్ శాఖ తరపు నుంచి కొన్ని మెయిన్ సెంటర్స్లో అరేంజ్ చేశాము. కానీ నేరస్తులు నేరం చేయడానికి అనుకూలమైన ప్రాంతాలను ఎన్నుకుంటారు. సో నేరం చేసే ప్రాంతాలని 1-2 సార్లు రెక్కి కూడా చేస్తారు. ఆ క్రమంలో ఏంటంటే ఇట్లా ఊరు చివర ఉన్న ఇళ్ళు బిల్డింగ్లు ఎన్నుకుంటారు. కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ కెమెరాలు అనేది ఎక్కడ మాకు కనిపించలేదు. సో దయచేసి పోలీస్ శాఖ నుంచి మా మనవి ఏంటంటే అట్లీస్ట్ ఒక వీధికి 1-2 కెమెరాలు అమర్చుకుంటే, అది బాధ్యతగా తీసుకుంటే నేరం ఎక్కడ జరిగినా కానీ మనకి వెంటనే దొంగల్ని ఐడెంటిఫికేషన్ చేయడం కానీ అరెస్ట్ చేయడానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరాలు చాలా తక్కువలోనే ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. 2.5 థౌజండ్లో కూడా వస్తున్నాయి. 2.5 వేలో కూడా మంచి రిజల్యూషన్ ఉన్న కెమెరాలు వస్తున్నాయి. అది పర్సనల్గా ఇంట్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరన్నా చోరీ జరిగే సందర్భంలో కూడా అలారం కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే కొత్త వ్యక్తుల కదలికలు మీకు తెలియని వాళ్ళు ఇట్లాంటి వీధుల్లో ఎవరైనా తిరుగుతూ ఉంటే అడగండి, వాళ్ళు ఎవరైనా ప్రశ్నించండి, వాళ్ళ ఆధార్ కార్డులు అడగండి, అట్లాగే వాళ్ళ ఫోటో కూడా తీసుకొని మీకు ఏమైనా అనుమానం ఉంటే పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డెఫినెట్గా మేము కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించి దొంగతనం జరగకుండా నిరోధించడానికి మీ వంతు సహకారం పోలీస్ శాఖ వైపు నుంచి కోరుతున్నాం. నా పేరు చిలకపాటి మాలకొండయ్య. తెల్లపాటి హై స్కూల్లో నేను సోషల్ టీచర్గా చెప్తున్నాను. నేను ఉదయాన్నే 8 గంటలకి బయలుదేరి స్కూల్కి వెళ్తాను పాపను తీసుకొని. తర్వాత నాకు అన్నం తిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది మా ఆవిడ నుంచి, ఏమంటే ఇంట్లో దొంగతనం జరిగింది, ఇట్లా వీరు వాళ్ళు 2 ఓపెన్ చేసి కిటికీ వంట రూమ్ దగ్గర కిటికీని తీసి కిటికీ గ్రిల్స్ పగలగొట్టి మొత్తం క్యాష్ 20,000 దాకా, క్యాష్ 20,000 దాకా ఉంటాయి, క్యాష్ ప్లస్ గోల్డ్ 15 నుంచి 20 దాకా ఉంటుంది, గోల్డ్ అవన్నీ తీసుకెళ్లారు. తర్వాత వెంటనే అమ్మాయికి కంప్లైంట్ ఇచ్చింది పోలీసుకి. క్లూస్ టీం కూడా వచ్చింది, వచ్చి అన్నీ కూడా వేలు ముద్రలు కూడా సేకరిస్తున్నారు. డిఎస్పీ గారు కూడా వచ్చి ఇప్పుడే వచ్చి చూశారు. మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. నారాయణమ్మని మాట్లాడుతున్నాను. మా వారు తెల్లబాటి హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. మా సారు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను టైలరింగ్ నేర్చుకోనాటికి వెళతాను. టైలరింగ్ నేర్చుకొని ఇంటికి వచ్చేతలకే మా ఇంట్లో దొంగతనం జరిగి ఉన్నది. వీరు వాళ్ళు అన్నీ తీసేసి గోల్డ్ 20 సవర్ల గోల్డ్ 30,000 క్యాషు తీసుకొని వెళ్ళిపోయారు. బాబు
కొంచెం ట్యాబ్లెట్. డాక్టర్ కలిపి తెలుసుకుంటాను, జ్వరం మొత్తం చేస్తాను. పడినందువల్ల ఉపయోగం లేదు, మీరు ఏడ్చినందువల్ల కూడా ఉపయోగం లేదు, అట్లాగే దానికి 10 మంది చెప్పడం వల్ల కూడా ఉపయోగం లేదు. సో పోలీస్ శాఖ సీజర్ చేస్తుంది, డెఫినెట్గా మీ ప్రాపర్టీ సాధ్యాన్ని త్వరగానే రిపేర్ చేస్తుంది, నమ్మకం పెట్టండి. బట్ ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలి మహిళకి అవసరం. సరే జరిగింది, మేము సాధ్యమైన త్వరగా దొంగలు పట్టుకోవడానికి మేము కృషి చేస్తాం, వరి అవ్వద్దు. ఇంకొకటి, నేరం జరిగినప్పుడు మీరు అందరినీ బంధువుల్ని వాళ్ళని పిలవద్దు, ఎందుకు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వచ్చినా కానీ క్లూస్ టీమ్ విలువైన ఆధారాలు ఏం చేస్తారు వీళ్ళు తెలియక స్టీల్ గేట్ వాడు దొంగ వచ్చినప్పుడు మాకు తెలిసి వాడు ఎట్టించి వచ్చింటాడండి, మిగతా ఎటువైపు కూడా ఎక్కడానికి అవకాశం లేదు. ఈ గేట్ దూకి వెళ్ళవచ్చు, ఆ గేట్ దూకేటప్పుడు వాడి ఫింగర్ ప్రింట్స్ అక్కడ పడి ఉన్నాయి, పాపం వచ్చినప్పుడు చాలామంది తెలవక ఆ గేట్ పట్టుకునే తెరవటం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.